ఎన్నికల ముందు పెద్దన్న చంద్రన్న అని చెప్పని కామెంట్స్ చేస్తా ఉన్నారు ఆ తల్లి చెల్లి ఇద్దరు కలిపి. మరి మిమ్మల్ని ఏమనుకోవాలమ్మా, ఒక పట్టు వదలని అవినీతి విక్రమార్కుడైన మీ కొడుకుని అందరం ఎక్కించడానికి మీరు పడుతున్న తపనని ఏమంటారో మరి మీ భాషలో మీరే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మాటలు ప్రతిరోజు మాట్లాడుతున్నారు, విలువలు విశ్వసనీయతకి అవినీతికి నీతికి జరగబోయే యుద్ధం అట, లేకపోతే వాళ్ళకి ధర్మ పోరాటం అనో ఎలక్షన్స్ అనో మాట్లాడుతున్నారు. మరి వాటన్నిటికంటే వీళ్ళకి ముందుగానే తెలిసిపోతాయేమో కళలో ఉండగానే, నిజమే మరి మనం అవినీతి చేస్తున్నాము, నీతిగా చంద్రబాబు గారు పరిపాలిస్తున్నారు, ఆయనకి మనకి జరగబోయే ఎలక్షన్స్ కదా చెప్పని ముందుగానే మనసులో అనేసుకొని బయటికి మనకు కొడుకు కోసం తప్పట్లేదు, ఆవిడకి ప్రేమ కొద్దీ బయటకు వచ్చిన తర్వాత అవినీతికి నీతికి జరిగే యుద్ధము ధర్మ పోరాటాలు అని చెప్పని విలువలు విశ్వసనీయతల గురించి మాట్లాడుతున్నారు. అమ్మా, విలువలు విశ్వసనీయతలు మాట్లాడే ఓ తల్లి ఓ చెల్లి, అవి ముందు మీ అబ్బాయికి మీరు నేర్పించిందంటే మీ అన్నగారికి గనక ఏది విలువైందో ఏది విశ్వసనీయతనో దాని గురించి అర్థం అనేది మీరు చెప్పునుంటే గనక ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉండుండదు కాదు. ఆయన కూడా పట్టువల్లని ఒక అవినీతి విక్రమార్కులాగా ఎలాగైనా సరే ఈ రాష్ట్రం రావణ కాష్టం అయిపోయినా పర్వాలేదు, నేనే ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పని తండ్రి శవం పక్క నుంచే సంతకాల సేకరణ కూడా చేసి ముఖ్యమంత్రి స్థానం కోసం ఆరాట పడేవాడే కాదు. ఇప్పుడే పిల్లి పులి గురించి అని చెప్పని షర్మిల గారు అన్నారనమాట, రాయలసీమ పిల్లి పిల్లే పులి పులే అని చెప్పని అన్నారు, ఆవిడ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే ఒప్పుకుంటున్నాము, ఎందుకంటే ఒక నరరూప పులి ఏదైతే నరరూప రుచి మరి మనుషుల రక్తాన్ని మనుషుల యొక్క కష్టాన్ని దోచుకునే ఒక క్రూర మృగమైన పులి లాంటి మీ అన్నకి ఆయన లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని మరి పులి అని అంటారు. మేము కూడా మీకు ఏకీభవిస్తున్నాము, నిజంగానే మీ అన్నయ్య ఒక పులి, మీరంతా పులి జాతికి సంబంధించిన వాళ్ళే, దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇక చంద్రబాబు నాయుడు గారిని పిల్లి అని చెప్పనేదో మాట్లాడారు, ఇందులో కూడా మేము గర్వంగానే ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే మీ కుటుంబం లాంటి ఒక పంది కుక్కల కుటుంబం ఏదైతే ఉందో అది ఈ పసిబిడ్డ లాంటి 5.5 కోట్ల మంది ఉన్న ఆంధ్ర రాష్ట్రం పైన పంది కుక్కల మాదిరి పడి మీరు రాష్ట్రంలో ఉన్న అభివృద్ధిని ఈ రాష్ట్ర ప్రజల సంపదని కొల్లగొట్టుకోవాలని చెప్పని మీరు చేస్తున్న ప్రయత్నానికి ఈ రాష్ట్రం అనే కుటుంబాన్ని కాపలా కాస్తున్న పిల్లి అని చెప్పని మీరన్న మాటలాగానే చెప్పుకోవడానికి మాకైతే ఏ బాధ లేదు. ఎందుకంటే మీలాంటి క్రూరమైన పులులు కానీ పంది కుక్కలు లాంటి అవినీతి తిమింగలాలు కానీ ఈ రాష్ట్రానికి చాలా చేటు చేస్తాయనేది ఈ రాష్ట్ర ప్రజల కాదు జగమెరిగిన సత్యం. అవి ఇంకా పసుపు కుంకుమ గురించి మాట్లాడుతూ రోజు పసుపు కుంకుమ గురించి మాట్లాడుతున్నారు. మీ పిల్లతల్లి యొక్క పసుపు కుంకుమనే కాజేసి దాన్ని నలిపేసి ఇప్పుడు పిన్నమ్మ గాజుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 200 మంది పైగా ఆడబిడ్డల పసుపు కుంకుమని తుడిపేసిన మీ నాన్నగారు అమ్మ షర్మిల, మీ నాన్నగారి హయాంలో ఎంతమంది ఆడబిడ్డలు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు వారి భార్యల పసుపు కుంకుమని కలరాసినప్పుడు ఈ నోరు ఏమైపోయిందమ్మా మీరు అసలు, కానీ నోరేమో కుట్టేసుకొని కూర్చున్నారా, లేకపోతే కనుక ఇంకేదైనా నోట్లో మట్టి లాంటిది ఏమైనా పెట్టుకొని కూర్చున్నారా ఈ రోజున వచ్చి పసుపు కుంకుమ గురించి మాట్లాడుతున్నారు మీరు? వీళ్ళందరికీ వాళ్ళ అమ్మగారికి కానీ లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి తండ్రి మరణం అంటే విజయమ్మ గారికి తన భర్త మరణం అనేది కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి గుర్తొచ్చే ఒక అంశం అనమాట, ఒక ఎన్నికల అంశం. అంతకంటే నీచమైన స్థాయి ఇంకేదైనా ఒక భార్యకు ఉంటుందా అనేది కూడా సాటి మహిళలందరికీ అసహించుకునే రీతిలో అనుకుంటూ ఉన్నారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే మరణాల గురించి చరిత్రల గురించి మాట్లాడుతూ ఉంటారు. 9 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి వారసత్వంతో అలానే వస్తున్నారంట. మేము చెప్పేది కూడా అదే ప్రతిరోజు, 9 సంవత్సరాలు కాదమ్మా, కొన్ని 3 తరాల నుంచి కూడా మీకున్న ఫ్యాక్షనిజము రౌడీజము ఈ రాక్షస కాలం ఏదైతే ఉందో అదే వంశ పారంపర్యంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు అదే పాటిస్తూ ఉన్నారనే అలాంటిది మా పొద్దునే చెప్తున్నాము. ఇప్పుడిప్పుడైనా కూడా మీరు నిజాలు మాట్లాడుతూ ఉన్నారనమాట, నిజాలు మాట్లాడుతున్నారు. కాకపోతే ఎలాగైనా కొడుకు ఓడిపోతాడు, ఈసారి కూడా వారి కోరిక నెరవేరదు కదా అని చెప్పని తల్లి కాస్త అలా మాట మార్చేసి చంద్రబాబు నాయుడు గారి పైన అంటూ ఉన్నారు. ఆవిడ కోరుకునేది రాజన్న రాజ్యం కాదు తల్లి, మనీ లాండరింగ్ లేకపోతే కనుక అవినీతి రాజ్యం గురించి అలాంటి రాజ్యాన్ని కోరుకుంటున్నారని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే 60,000 కోట్లతో 10,000 మెగావాట్ల ఉండే విద్యుత్ సామ్రాజ్యాన్ని మీ తండ్రి గారి హయాంలో ఆయన అడ్డు పెట్టుకుని మీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సామ్రాజ్యాన్ని ఆయన ఏర్పరిచారు.
ఇప్పుడు ఇంకొక ఛాన్స్ అని చెప్పని అంటున్నారు. ఎందుకు ఈ ప్రపంచంలో ఉన్నది మొత్తం కొల్లగొట్టుకొని పోవడానికి, లేకపోతే కనుక ఎన్ని ఇంకా కూడా ఈడీ సిబిఐ కూడా వాళ్ళు పారిపోయి మా వల్ల కాదు ఇలాంటి అవినీతి పరుడు పని ఇప్పటికే 31 పేజీలు 31 కేసుల్లో 18 పేజీలు 20 పేజీలు అఫిడవిట్లు నింపుకుంటున్నాం ఈ చరిత్ర. ఇంకా రేపొద్దున పొరపాటున వస్తే కాదు, అసలు ఊహించుకుంటేనే రైటర్లు కూడా సరిపోదేమో, మరి పాప మా న్యాయవాదులందరూ కూడా చేతులు బొబ్బలు కూడా ఎక్కిపోతాయేమో, మీరు అఫిడవిట్లు కూడా తయారు చేయకుండా అని చెప్పని అనుకునే పరిస్థితి ఉంది. ఈ రోజున అసలు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అంటే ఆయన కోరుకుంటున్న పదవిలోకి రాకుండానే భారతదేశ ప్రతిష్టతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను కూడా భ్రష్టు పట్టించి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున గూగుల్ చూసినా, స్టాన్ఫోర్డ్ వాళ్ళ లెసన్స్ లో చూసినా మీ చరిత్రలే, మీ అవినీతి చరిత్రలు కనిపిస్తూ ఉన్నాయి. వీటిలకి భావితరాలకు ఏం సమాధానం చెప్తారు? నేను పొద్దున మీ తల్లిని ప్రశ్నిస్తారా, లేకపోతే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అవునమ్మా ఈ రాష్ట్రంలో ఉన్న తల్లులంతా నా కొడుకుని ఆదర్శంగా తీసుకోమని చెప్పండి, మీ బిడ్డలకి ఏం చెప్పని చెప్తారా? రోజు ప్రతి శుక్రవారము ప్రతి ఆదివారము జైలు మెట్లు ఎక్కిరండి, నా కొడుకు కూడా అదే చేస్తున్నాడు, మీరు అతన్నే ఆదర్శంగా తీసుకోమని చెప్తారా? కొంచెమైనా బుద్ధి సిగ్గైనా ఉండాలి. మళ్ళీ అలాంటి అవినీతి పరిని వెనకేసుకొస్తూ రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి పైన నిందలు వేస్తూ ఒక్కటి కూడా జరగలేదు, ఒక పని జరగలేదు, ఒక ప్రాజెక్ట్ జరగలేదు. మత్స్యకారుల గురించి మాట్లాడుతున్నారు విజయమ్మ గారు. ఏమమ్మా విజయమ్మ గారు, మీరు కానీ మీ అమ్మాయి కానీ మీ అందరూ మీ అబ్బాయి పాదయాత్ర చేస్తూ ఒక తిత్రీ వస్తే పక్కన రాష్ట్రాన్ని పారిపోయిన పిరికి పందగదమ్మా మీ అబ్బాయి. మరి ఈ రోజు కొత్తగా వచ్చి మీరు మత్స్యకారుల గురించో, ఉత్తరాంధ్ర ప్రజల గురించో, వారి గురించి, వారి కష్టం గురించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడటమే సిగ్గుచేటు. కనీసం ఒక మాట మాట్లాడడానికి ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడాలి. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది, 5 సంవత్సరాల్లో ఎన్ని క్లిష్టతరమైన సమస్యల్ని కూడా ఎదుర్కొని వాటిలన్నిటికీ శాశ్వత పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు అందించారనేది కనీసం ఎప్పుడైనా రాష్ట్రంలో పర్యటించి ఉండుంటే కనుక మీకు తెలుసుండేది. లేదో మీ అబ్బాయిని అసెంబ్లీకి పూర్తిగా అసెంబ్లీ కాలం వరకు వెళ్ళమని మీరు చెప్పుకుంటే ఆయనకు తెలుసుండేది. ఇంట్లో ఆయన కూర్చొని మాట్లాడుకుని ఉండేవాళ్ళు, అది జరగలేదు ఇది జరగలేదు కాబట్టి కొద్ది మంది అక్క చెల్లెలు పసుపు కుంకుమ తీసుకుంటూ ఉంటే వాటిని కూడా ఆపాలి అని చెప్పని దొడ్డి దారిన దొంగ దారిన వేయించాలని చెప్పని చూస్తుంటేనే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, ఆయనకి, మహిళల పట్ల, ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అనేది మనకు తెలుస్తూ ఉంటుంది.